ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని దర్శించుకోవాలా లేదంటే నవగ్రహాలను ఉపాలయాలను దర్శించుకున్న తర్వాత మూల విరాట్ని దర్శించుకోవాలా? బాగుందమ్మా, మంచి ప్రశ్న. దీనికి మొత్తం అంటే మన ఆధునిక వాతావరణం నుంచి ఆ ప్రశ్నలోకి వెళ్తా నేను. మనం ఒక ఇంటిలోకి వెళ్ళాం, ఆ ఇంటి పెద్దని ముందు దర్శిస్తామా లేకపోతే ఆ ఇంట్లో చిన్నపిల్లవాడు ఎవరైనా మనవాళ్ళు ఎవరైనా ఉన్నారో ముందు ఆ మనవాడిని పిలవండి నిన్ను నేను చూడను అని అంటామా? పెద్దవాడిని, పెద్దవాడినే చూస్తాం, పెద్దవాడికి నమస్కారం పెడతాం, మనకంటే పెద్దవాడు కాబట్టి విశేషాలు ఏమిటని అడుగుతాం. తర్వాత ఆ ఇంట్లో ఆయనకి సంబంధించి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆయన సంబంధీకులు ఎవరైతే ఉన్నారో, భార్య కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని పలకరిస్తాం ఆప్యాయతాపూర్వకంగా. దేవాలయాల్లో కూడా చేయవలసినటువంటి పని ఇదే. మొట్టమొదట చిన్న చిన్న వాటిని మనం దర్శించకూడదు. ధ్వజస్తంభ దర్శనం అయిపోయిన తర్వాత మూల విరాట్కి మొట్టమొదట మనం నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆలయంలో స్వామివారే ప్రధాన దైవం. ఇప్పుడంటే రకరకాల గుళ్ళు ఒకే ప్రదేశంలో వచ్చి కూర్చున్నాయి. ఇదివరకు శివాలయం అంటే ఒక శివుడు అక్కడ ఉండేవాడు, మిగతా దేవుళ్ళు అక్కడ ఉండేవారు కాదు. వెంకటేశ్వర దేవాలయం అంటే వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేవారు. కానీ ఇప్పుడు మనం రకరకాల దేవుళ్ళ మీద మనకు ఆసక్తి పెరగటం చేత, సందర్భం కుదరకపోవటం చేత, లేకపోతే స్థలం కుదరకపోవటం చేత ఒకే స్థలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే అమ్మవారి ఆలయం కడుతున్నాం, వినాయకుడు ఆలయం కడుతున్నాం, ఆంజనేయ స్వామి ఆలయం కడుతున్నాం, ఇలా రకరకాల ఆలయాలన్నీ కూడా ఒకే ప్రదేశంలో మనం కడుతున్నాం. ఇది ఇప్పుడు వచ్చినటువంటి సంస్కృతి. పూర్వం ఇలాంటి సంస్కృతి ఉండేది కాదు. వెంకటేశ్వర దేవాలయం అంటే వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేవారు, ఆయనే మూల విరాట్టు. మొట్టమొదట ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన అనుజ్ఞ అయిపోయిన తర్వాత, పెద్ద ఆయన దర్శనం అయిపోయిన తర్వాత ఆయనకి నమస్కారం చేసి ఆయనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని చేసి చిట్ట చివరగా నవగ్రహ దర్శనం చేసుకోవాలి. ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకొని అప్పుడు మనం ఆలయం బయటికి కొద్దిసేపు కూర్చున్న తర్వాత బయటికి రావాలి. నవగ్రహాల దర్శనం అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి మొట్టమొదట మూల విరాట్ని మాత్రమే దర్శించాలి, తర్వాత మిగతా వాళ్ళని.